Hello, listeners. Welcome to Listen a Story and Learn a Moral program. This is your storyteller K.V. Narayan Rao, SA English, ZP High School, Velupchadla Municipal Mandal, Krishna District. Okay, today's story is Rosie the Soap. Once there was a soap called Rosie, who was very afraid of being lathered. Rosie was scared that if she got foamy, she would become small in size. Her master was fed up with Rosie because she sat on the shelf like a piece of stone without lathering. Everyone stopped choosing Rosie for a bath. Dust gathered on it. One day, its friend Shampoo advised Rosie to try getting lathered. The next time, a little girl picked up Rosie. Rosie gave out lots of lather and bubbles. She felt happy and was never afraid of disappearing. That is the story. And listen the moral. Worrying too much takes the fun out of life. So, ee kathani telugulo oka sari vinandi. Okkanokappudu oka soap undedi. Dani peru Rosie. Aithe ఈ సో రోజీకి ఒక ఎప్పుడు ఒక భయం ఉండేది. ఏమిటంటే అది, నేను ఎక్కడ కరిగిపోతానో, ఎక్కడ నాలోంచి నొరగంతా బయటికి పోయి నేను సన్నబడిపోతానేమో, చిక్కిపోతానేమో అని భయం ఉండేది. సో దాంతో కదలకుండా మెదలకుండా రాయిలాగా అలాగే ఉండిపోయింది ఒక అల్మారాలు. దాంతో వాళ్ళ యజమాని దాన్ని ముట్టుకోకుండా అక్కడ బారేసి ఊరుకున్నాడు. కరగట్లేదు కదా మరి అది, అందుకని. అయితే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా దాన్ని వాడట్లేదు. అక్కడ పడేశారు. అవి అల్మారాలో పడేస్తే దాని నిండా మట్టి మశానం పేరుకుని ఇంకా అది అలా ఉండిపోయింది. ఓ రోజు రోజీ ఫ్రెండ్ షాంపూ వచ్చి, అంది కదా రోజీ రోజీ నువ్వు అలాగా అనుకుంటున్నావు, అలా కాదు, ఒకసారి నువ్వు నొరగలు వచ్చేలాగా చూపించు నీ ప్రతాపం, అప్పుడు ఎంత బాగుంటుందో చూడు అసలు అని చెప్పింది. సో దాంతో సరే ఈ లోపల వాళ్ళ ఊరు నుంచి వచ్చినటువంటి ఒక పాప రోజీని తీసుకుని స్నానం చేసింది. దాంతో బోల్డ్ అంత నొరగొచ్చి చాలా సరదా పుట్టింది. ఆ పాప ఎంజాయ్ చేసింది, సోప్ కూడా రోజీ కూడా చాలా ఎంజాయ్ చేసింది. అయితే మరి అక్కడి నుంచి ఆ రోజు నుంచి రోజీ ఇంక తను మాయమైపోతానేమో, తను చిన్నదాన్ని అయిపోతానేమో అన్న ఫీలింగ్ని వదిలేసింది, మర్చిపోయింది. ఎందుకంటే సంతోషంగా ఉంది కాబట్టి. అందుకనే మనం ప్రతి చిన్న విషయానికి ఎక్కువ వర్రీ పడుతూ ఉంటారు. చాలామంది చూడండి చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన పడిపోతూ ఉంటారు. అమ్మ అమ్మ ఇలా జరిగితే ఎలాగా, అలా జరిగితే ఎలాగా అని చెప్పేసి ఇలా మనం ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటే మన జీవితంలో చాలా సరదాలు మిస్ అయిపోతాం. మరి ఆ సరదాలన్నీ మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి చిన్నదానికి కూడా ఓ టెన్షన్ పడడం, వర్రీ పడడం మానేసి హ్యాపీగా ఉండాలి. ఓకే, మరలా ఇంకో కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.